ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి కష్టపడతారు అందుకోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి పని చేస్తూనే ఉంటారు శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అందుకే మహిళలు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తారు ఆర్థిక సమస్యలు రాకుండా ఆర్థికంగా బాగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు ఐశ్వర్యం ఆస్తి ధనప్రాప్తి వంటివి కలుగుతాయి మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం శుక్రవారం నాడు స్త్రీలు ఎరుపు రంగు దుస్తులు ధరించి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి శుక్రవారం రోజున లక్ష్మీ ఆలయానికి వెళ్లి వీలైతే కమలం తెల్ల మిఠాయిలు సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఎరుపు రంగు దుస్తులు ఎరుపు రంగు గాజులు మొదలైనవి అనాథులకి దానం చేయండి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి పూజించిన తరువాత ఈ పువ్వులను మీరు డబ్బు పెట్టే చోట ఉంచండి లక్ష్మి అనుగ్రహం పొందాలంటే ఇదే సులువైన మార్గం శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ధ్యానించిన తరువాత కనకదార స్తోత్రం పఠించడం వల్ల అపారమైన సంపదలు వచ్చి చేరతాయి శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి పత్తికి బదులుగా దారం ఉపయోగించి దీపం పెట్టండి ఈ దీపంలో చిటికెడు కుంకుమ పెట్టండి ఇది సంపద పోగును పెంచుతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని పూజించడం కూడా శుభప్రదం ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు పూజాస్థలంలో శ్రీయంత్రాన్ని స్థాపించి క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది శుక్రవారం నాడు శ్రీయంత్రానికి పాలాభిషేకం చేస్తే ఆర్థికంగా చాలా ప్రయోజనాలను పొందవచ్చు లక్ష్మీదేవి విగ్రహానికి ఆవునేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఆఫీసులో కాని వ్యాపార సంస్థలో కాని తూర్పు ముఖంగా కూర్చుంటే ధనాకర్షణ ధనప్రాప్తి కలుగుతుంది శుక్రవారం ఐదు పత్తి వత్తులతో ఆవునేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవిని సంతృప్తిపరచాలంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి దండను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం పొందవచ్చు ఫలితంగా డబ్బుకు మీ ఇంట్లో కొరతే ఉండదు ముఖ్యంగా ఇంటికి వచ్చే ఆవులకు శుక్రవారం ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తుందని నమ్ముతారు శుక్రవారం నాడు ఆవులకు పచ్చని గడ్డి ఆహారం తినిపిస్తే మంచిదని నమ్ముతారు శుక్రవారం రోజు మీరు ఆహారం తీసుకునే ముందు నెయ్యి బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్యం జీవితంలో సుఖంగా ఉంటారు శుక్రవారం నల్లచీమలకు పంచదార తినిపించండి ఇలా చేయడం వల్ల మీ పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి శుక్రవారం రోజున మాంసాహారం మద్యం వంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఈరోజు కేవలం శాకాహారం తీసుకోవాలి ప్రతి శుక్రవారం ఇలాగే అలవాటు చేసుకోవటం మంచిది ప్రతికూలతలు దూరం కావాలంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి హారతినిచ్చి ఆమెకు ఐదు దీపాలను వెలిగించాలి దీన్నే పంచముఖి దీపం అని అంటారు ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు పెరుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి శుక్రవారం రోజున లక్ష్మీదేవితో పాటు నారాయణుడిని ఆరాధించాలి లక్ష్మీ సమేతంగా నారాయణుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి వీలైతే ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలో అయినా ఇంట్లో తీపి పదార్థాలను వండి ఇంట్లోని మహిళా పెద్దలకు ఇవ్వాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి